ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం కోసం పొట్టి శ్రీరాములు చేస్తున్న పోరాటం తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకం. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్ల పిఠాపురం పట్టణం కోటకుమం సెంటర్ సమీపంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శ్రీధర్ పిల్ల మీడియాతో మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయనతో పాటు ఇతర స్వతంత్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం రాజమండ్రిలో వైసీపీ కాపు నాయకులు మీటింగ్ గురించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలిపల్లి అనిల్, వెలుపల చక్రధర్రావు, పల్నాటి మధు, బొమ్మిడి వీరబాబు, బీజేపీ నాయకులు పిల్ల ముత్యాలరావు మరియు జన సైనికులు పాల్గొన్నారు. నవంబర్ 1 మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఆ రోజు ఆ మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన ప్రాణత్యాగానికి నిదర్శనంగా భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆయన ఆ రోజు ఆమరణ నిరాహరణ దీక్ష చేసి ఆయన అక్కడే ప్రాణం కోల్పోవడం వల్ల తర్వాత మంచి విప్లవంగా మారి భాషా ప్రాతిపదికన మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించింది. ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆ మహనీయుడి ప్రాణత్యాగాన్ని గుర్తించుకోవాల్సిందిగా, అమరజీవి పొట్టి శ్రీరాముల్ని మనం ఎప్పుడు కొనియాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, జై హింద్, జై జనసేన. గారు నిన్న కాపుల్ని ఉద్ధరిస్తానంటూ కాపు నేతలు అందరూ కూడా వైసీపీ కాపు నేతలు రాజమండ్రిలో సమావేశం అయ్యారు. వీళ్ళందరూ కూడా కాపులకు రావాల్సిన రిజర్వేషన్ గురించో లేదంటే కాపు కార్పొరేషన్ నిధుల గురించో ప్రభుత్వాన్ని అడుగుదామని చెప్పి సమావేశం పెట్టుంటే మేమంతా హర్షించే వాళ్ళమే. కానీ వీళ్ళు కేవలం పవన్ కళ్యాణ్కి మనకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, కాపులే కాకుండా ఇతర కులాల్లో కూడా పెరుగుతున్న ఆదరణని సహించుకోలేక తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ రాగానే పవన్ కళ్యాణ్ తిట్టడానికని చెప్పేసి వీళ్ళు సమావేశం అయ్యారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా రంగా గారిని చంపిన పార్టీకి మద్దతు ఇస్తానన్నారు. ఎవరు చెప్పారయ్యా మీకు పార్టీకి మద్దతు ఇస్తారని? ప్రజాస్వామ్య పరంగా వాళ్ళు పోరాటం చేయడానికి కలిసేరే తప్పితే పొత్తుల గురించి మీకు ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. రంగా గారిని చంపిన పార్టీకి మీరు అడుగుతున్నారు కదా, రంగా గారు బ్రతుకున్నంత వరకు మనం ఏం చేయలేకపోయాము? కనీసం బ్రతుకున్న పవన్ కళ్యాణ్ గారిని అన్నా సరే మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చిత్తశుద్ధి కాపు నేతలకు లేదు. ఇకపై కాపు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని కాపులే కాకుండా అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా ఏకదాటిగా వచ్చి కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తారని. కాబట్టి ఎక్కడైనా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టకుండా కళ్యాణ్ గారికి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలని కాపు నేతలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా కులాలని మతాలని కలిపి ముందుకెళ్లే పార్టీ జనసేన అయితే కులాలను విడగొట్టి మతాలను విడగొట్టి పబ్బం కలుపుకునే పార్టీలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అందరికి కూడా గడ్డుకాలు వచ్చింది, విచక్షణ జ్ఞానం కోల్పోయి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా బెడిసికొట్టే సమయం 2024లో ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు వాళ్ళందరూ హరిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తే ఈరోజు కులాంధ్రప్రదేశ్, కరప్షన్ ఆంధ్రప్రదేశ్ కింద మీరు చేశారు. ఇవన్నీ కూడా మేము తీవ్రంగా జనసేన వైపును ఖండిస్తున్నాము. జై హింద్, జై జనసేన.